ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు కొత్త స్లోగన్స్ మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చెప్పుకోవడానికి ఏమీ లేనిటువంటి పరిస్థితుల్లోనే ఈ మాటలు మాట్లాడుతున్నారని చెప్పి మాకు అనిపిస్తూ ఉంది ఏదైతే ఆయన చెప్తూ ఉన్నాడు పెత్తందారులకి పేదలకి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది అని తానేదో మరి ఒక నిరుపేదలాగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆయన మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే ఒక దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈవేళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఈయన్ని మినహాయించి మిగిలిన ఇరవై ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క ఆస్తులు కలిపినా కూడా జగన్మోహన్ రెడ్డికి సరిపోవడం లేదు అని అంటే ఎంత అపార ధనవంతుడో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఈయన పెత్తందారా పేదవాడ ఇవాళ మనందరం కూడా ప్రశ్నించవలసినటువంటి పరిస్థితి ఏదైతే తాడేపల్లి రాజప్రసాదం ఫైలో ఒక రాజప్రసాదం హైదరాబాదులో ఒక పెద్ద లోటస్ పాండు బెంగుళూరులో డెబ్బై రెండు విశాలమైనటువంటి గదులు రెండు హెలికాప్టర్లు ఒకే సమయంలో ల్యాండ్ అయ్యేటువంటి విధంగా రెండు స్టేడియంలు కలిపితే ఎంత స్థలం ఉంటుందో అంతకు మించినటువంటి స్థలంలో పెద్ద పాలరాతి భవనం ఈయన పెత్తందార పేదవాడ ఇవేళ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది రెండు నెలలకో మూడు నెలలకో మార్చేటువంటి చెప్పులు కూడా నలభై వేల రూపాయలు ఖరీదైనటువంటి చెప్పులతోటి ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్యాకింగ్ ఏదైతే త్రాగేటువంటి త్రాగునీరు గంటకి ఇరవై లక్షల రూపాయలు చొప్పున స్పెషల్ ఫ్లైట్సు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి తెనాలికి కూడా హెలికాప్టర్లోనే వెళ్ళేటువంటి వ్యక్తి పెత్తందార పేదవాడ ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శేఖర్ రెడ్డి మిథున్ రెడ్డి అంటే ఏదో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క సముదాయం ఏదైతే ఉందో వీరంతా పెత్తందారులా పేదవాళ్ళ ఇవేళ ఈ ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పి మరి మీ మొదటి శ్లోగానికి నేను ప్రశ్నిస్తూ ఉన్నా అదేవిధంగా రెండవది మధ్యకాలంలో మీరు మాట్లాడుతూ ఉన్నారు రాజధానిలో పేదవాడు ఉండకూడదా రాజధానిలో ఎస్సీబీసీలకి ఒక సెంటు పట్టా ఇస్తే తప్పు ఏంటని ఇవాళ తప్పు అని ఎవరు అన్నట్ల ఖచ్చితంగా పేదవాడికి మధ్యతరగతి వాడికి అందరినీ కూడా రాజస్థాన్ రాజధానిలో స్థానం ఉంది ఖచ్చితంగా ఆ రోజు ఏదైతే రాజధానిలో రోజు చంద్రబాబు నాయుడు గారే ఆ రాజధాని భూముల్లో ఐదు శాతం పేదలకి ఇళ్ళ స్థలాలకి ఇళ్ళ నిర్మాణానికి కేటాయించినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా ఆ యొక్క మాస్టర్ ప్లాన్లోనే మన ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు మీరేం చేస్తూ ఉన్నారు ఏదైతే రాజధానిలో పేదలకు కేటాయించినటువంటి ఇళ్ళు నిర్మాణం చేసేటువంటి ప్రాంతంలో కాకుండా ఏదైతే డిస్ప్యూట్ ల్యాండ్ ఏదైతే ఉందో రాజధాని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే మీకుందో దానికి అనుగుణంగా మీరు ఏదైతే సెంటు పట్టా అని ఏదైతే పేదల్ని మోసం చేస్తూ ఉన్నారో దగా చేస్తూ ఉన్నారో డిస్ప్యూట్ ల్యాండ్లో ఇచ్చి మోసం చేస్తూ ఉన్నారు దాన్ని మాత్రమే ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు డిస్ప్యూట్ ల్యాండ్ అని అంటూ ఉన్నామంటే వేళ మనందరికీ తెలుసు అసలు ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చింది ఆ భూమి ఎవరు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఎలా ఇచ్చారు ఏదైతే ఆ రోజు రాజధాని లేనటువంటి రాష్ట్రానికి ఒక రాజధాని ఇవ్వాలని ఆ రాజధాని కూడా ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేస్తే ఆ రాజధాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందరికీ కూడా అందించాలనేటువంటి ఆలోచనతో ఎందుకంటే ఈవేళ వెనకబడినటువంటి తెలంగాణ సైతం మిగులు రాష్ట్రంగా ఉంది అని అంటే ఆ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ ఒక్క హైదరాబాద్ నుంచి అరవై ఎనిమిది శాతం రాష్ట్ర ఆదాయంలో అరవై ఎనిమిది శాతం ఒక్క హైదరాబాద్ నుంచి వస్తుంది కాబట్టే వేళ తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఎట్లా ఉందో ఒక చెన్నై ఒక బెంగళూరు ఏం మాదిరిగా ఆ రాష్ట్రాలకు ఆదాయం ఇస్తుందో అదే విధంగా చిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అటువంటి ప్రపంచస్థాయి రాజధానిని మనం నిర్మాణం చేస్తే ఆ రాజధాని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ ఉదాహరణకు ఒక రైతు ఒక ఎకరం పొలం ఒక రైతు ఇస్తే అందులో పాతిక సెంట్లు మరి రైతుకిచ్చి డెబ్బై ఐదు సెంట్లు ప్రభుత్వం తీసుకుంది అంటే ఆ డెబ్బై ఐదు సెంట్లు రోడ్లు కానివ్వండి లేదా ఐటీ పార్క్స్ కానివ్వండి విశ్వవిద్యాలయాలు కానివ్వండి లేకపోతే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కానివ్వండి లేదా ఏదైతే ఇండస్ట్రిజేషన్ కానివ్వండి ఇట్లా పాతిక సెంట్లు రైతుకిచ్చి అంటే తన పొలంలో ఎకరంలో పాతిక సెంట్లు మాత్రమే రైతుకి ఇచ్చి మిగిలిన డెబ్బై ఐదు సెంట్లు ప్రభుత్వం తీసుకుని అభివృద్ధి చేస్తుందని ఒక ఎంఓయూ ఒక ఒప్పందం తీసుకుని ఆ రోజు చేసుకునేటువంటి పరిస్థితి మరి ఆ డెబ్బై ఐదు సెంట్లోనే అంటే ప్రభుత్వం తీసుకునేటువంటి భూమిలోనే ఐదు శాతం పేదవాళ్ళకి ఆ ఇళ్ల స్థలాల నిమిత్తం అక్కడ కేటాయించినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు మీరేం చేస్తూ ఉన్నారు రాజధానిని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఆలోచనతో ఆ యొక్క మాస్టర్ ప్లాన్లో ఆ పేదవాళ్ల ఇళ్ల నిర్మాణానికి కేటాయించినటువంటి భూమిలో కాకుండా ఇవేళ ఏదవుతే ఎలక్ట్రానిక్ సిటీ మాస్టర్ ప్లాన్లో ఎలక్ట్రానిక్ సిటీగా ఏదైతే మనం ల్యాండ్ని రిజర్వ్ చేసామో ఆ ల్యాండ్లో మీరు సెంటు పట్ట అని చెప్పి ఈవేళ ఆ పేదల్ని మోసం దగా చేస్తూ ఉన్నారు అంటే అదే ఎలక్ట్రానిక్ సిటీ కనుక రేపు వస్తే పేదవాడి కొడుకు ఎందుకంటే నేను కూడా గ్రామాల్లో చూస్తూ ఉన్న గ్రామీణ ప్రాంతంలో వచ్చిన వ్యక్తిని నేను కూడా ఈవేళ మనకి ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా సరిపోదు పిల్లలు బాగా చదువుకోవాలి పిల్లలు బాగా చదువుకుని బిడ్డలకు మంచి ఉద్యోగం వస్తే మనం సెటిల్ అయినట్టు అనే ఆలోచన వీళ్ళ గ్రామాల్లో ఉంది వీళ్ళ ఎకరం ఉన్నోడు పాతికి సెంటులు మీరు నాలుగు ఎకరాలు ఉన్నాడు ఎకరం అమ్మైనా సరే పిల్లల్ని బాగా చదివించి వాళ్ళు ప్రయోజకులు చేస్తూ ఉన్నాడు అంటే ఈరోజు ఈ రాజధానిలో ఈ ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంటే ఆ ఎలక్ట్రానిక్ సిటీ ద్వారా ఆ పేదవాడి బిడ్డ మంచి చదువులు చదువుకుని ఇక్కడ ఉద్యోగం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఆ ఎలక్ట్రానిక్ సిటీని విచ్ఛిన్నం చేయడం ద్వారా పేదవాడి కొడుకు పేదవాడి కిందే ఉండిపోవాలి పేదవాడి బిడ్డకు ఉద్యోగం రాకూడదు దీన్నే మేము ఖండిస్తున్నాము అని చేత ఏదైతే మాస్టర్ ప్లాన్లో ఏదైతే పేదవాడి ఇళ్ళ నిర్మాణం కోసం ఏదైతే స్థలాన్ని కేటాయించామో ఆ స్థలాల్ని వాళ్ళకి నిర్మాణం చేసిమ్మని మీ ద్వారా అడుగుతూ చాలా క్లియర్గా మీరు చెప్పినటువంటి మాటకి ఈరోజు నేను కూడా ప్రశ్నిస్తూ ఈ ముఖ్యమంత్రిని ఈ యొక్క సజ్జల ఎవరైతే రామకృష్ణారెడ్డిని ఏదైతే సెంటు పట్ట ఇవ్వకూడదా పేదవాడికి రాజధానిలో ఉండకూడదని ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో దానికి చాలా క్లియర్గా నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా ఈ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉన్నా ఎస్ రాజధానిలో రోజు చంద్రబాబు నాయుడు గారు పేదవారి కోసం ఐదు శాతం ఏదైతే స్థలాన్ని రిజర్వ్ చేసి అక్కడ ఏదైతే ఎన్టీఆర్ టిట్కోయిల్ని ఏదైతే నిర్మాణం చేసి పేదవాడికి ఇస్తూ ఉన్నారు అది అవసరమా లేదా ఏదైతే ప్రతి చోట కూడా మనం చూస్తున్న పనికిరా రానిటువంటి సెంటు ముంపు పట్టా ఇస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వం ఇది పేదవాడికి ఉపయోగమా దీని మీద ఖచ్చితంగా డిబేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది